హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను తిరుపతి ట్రావెల్ వ్లాగ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి నేను ముందు వీడియోలో ట్రావెల్ ప్యాకింగ్ వీడియో అనేది మీకు పోస్ట్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట జర్నీ వ్లాగ్ ఇది అండ్ దీని తర్వాత కూడా ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయండి ఈ రిగార్డింగ్ తిరుపతి ట్రిప్ అనమాట చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా ఈ తిరుపతి ట్రావెల్ సిరీస్ అనేది అందరూ ప్రతి ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియో ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ అట్ ద సేమ్ టైం మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోయే వీడియోస్ అనమాట ఈరోజు నేను షూట్ చేసింది ఏంటంటే తిరుపతి ట్రావెల్ జర్నీ వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఏంటంటే మాకు ఈవినింగ్ ఫోర్ టెన్కి ట్రైన్ ఉందండి సో మేము ఏంటంటే మార్నింగే చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం రెగ్యులర్గా మీకు తెలిసిందే కదా ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడము అండ్ దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట కుకింగ్ స్టార్ట్ చేసేసి ఆ రోజుకి లంచ్ మట్టుకు ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి గంగవళి టమాటా అండ్ నార్మల్గా రైస్ పెట్టేశాను పికిల్స్ ఎలాగ ఇంట్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ మేము ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ టూ థర్టీ ఆ టైంకల్లా బయలుదేరిపోయామండి యాక్చువల్గా మాకు రైల్వే స్టేషన్ అనేది దూరం ఉంది సో అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కదా అని చెప్పేసి ట్రాఫిక్ ఉంటే టూ థర్టీ అలా ఆ టైం కల్లా బయలుదేరిపోయామన్నమాట తొందరగానే రీచ్ అయిపోయాము బట్ ట్రాఫిక్ ఉంటే మనకు అప్పుడప్పుడు లేట్ అయిపోతుంది కదండి హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు అందరికీ తెలిసిందే కదా సో అందుకోసమని కొంచెం ముందే బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ అండి అంటే లైక్ తిరుపతి షిరిడి అలా ఏ టెంపుల్స్ కోసము ఇంటి నుంచి బయలుదేరినా కూడా ఆ రోజు జర్నీ చేసే రోజు ఏంటంటే ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి బాగా మొక్కుకుంటామన్నమాట అంతా జర్నీ అంతా బాగా జరగాలి అండ్ అంతా బాగుండాలి అని చెప్పేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి దేవునికి మొక్కేసుకొని అప్పుడు జర్నీ అనేది మేము స్టార్ట్ చేస్తామండి అంటే అది మాకు ఎప్పటినుంచో అలవాటు అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్పెషల్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మటుకు లాంగ్ జర్నీస్ ఉంటాయి కదండీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి మొక్కుకొని ఆ తర్వాతే జర్నీ అనేది స్టార్ట్ చేస్తామండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నాకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ టెన్కి ఉందండి సో మేము టూ కల్లా బయలుదేరితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే స్టేషన్ రీచ్ అయ్యాము మేము ఆఫ్టర్నూన్ ఏంటంటే లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంట్లోనే తినేసి బయలుదేరామండి బట్ నైట్ కోసం అని చెప్పేసి డిన్నర్ కోసమని బయట ప్యాకింగ్ చేయించుకొని వెళ్ళామనమాట ఇంకా నైట్ మళ్ళీ ఇబ్బంది అవ్వద్దు కదా అని చెప్పేసి అండ్ మా బాబు కోసం కూడా కొన్ని స్నాక్స్ తీసుకొని బయలుదేరాము సికింద్రాబాద్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అయినప్పటికీ కూడా సిక్స్ సారీ ఫోర్ టెన్కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఏంటో తెలీదు స్టార్టింగ్ పాయింట్లోనే లేట్ చేశాడు సో మేము రీచ్ అయ్యేటప్పటికి కూడా యాక్చువల్గా మార్నింగ్ ఆల్మోస్ట్ వన్ అవర్ లేట్గా తిరుపతికి రీచ్ అయిందండి మేము బుక్ చేసింది వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఏసీ వన్ టైర్ బుక్ చేసామండి బుక్ చేసేటప్పుడు కూప్ ఆప్షన్ పెట్టాము యాక్చువల్గా ఏంటంటే ఏసీలో మనకి కూప్ అండ్ క్యాబిన్ ఉంటాయి కదండీ కూప్ అంటే కపుల్ క్యాబిన్ అండ్ క్యాబిన్ అంటే నార్మల్ ఫోర్ ఫోర్ బెత్స్ ఉండే క్యాబిన్ అనమాట మనం కూప్ అని పెట్టినా కూడా లాస్ట్ మూమెంట్లో మనకి క్యాబిన్ కూడా వస్తుంది చెప్పలేమనమాట అంటే వాళ్ళు సీట్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు అలాకేట్ చేస్తూ ఉంటారు ఎవరికి ఎలా ఇవ్వాలి అనేది మాకేంటంటే కూప్ పెట్టాము బట్ లక్కీగా కూపే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే మనకి కొంచెం ఫస్ట్ క్లాస్ ఏసీలో కూప్ అయితేనే కొంచెం ప్రైవసీ ఉంటుందండి క్యాబిన్ అయితే ఏమవుతుందంటే కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఎదురెదురే ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట కూప్ వస్తే ఏంటంటే మంచి ప్రైవసీ ఉంటుంది బా బాగా అనిపిస్తుంది అనమాట మేము టూ బర్త్సే బుక్ చేసామన్నమాట ఎందుకంటే బా మా బాబు నాతోనే పడుకుంటాడు అండ్ మా హస్బెండ్ వచ్చేసి పైన పడుకుంటాడు అనమాట ఇది నేను కూప్ చూపిస్తున్నాను చూడండి కూప్ టూర్ అనుకోండి ఇది చూసారు కదా టూ బర్త్స్ ఉన్నాయన్నమాట అంటే లోయర్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ అంతే ఉంటుందండి పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉంటాయి అండ్ ఆపోజిట్లో ఏంటంటే ఓన్లీ మనకి వాల్ లాగా ఉంటుంది మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుందండి కూప్లో వచ్చేసి అండ్ మనకి టూ పిల్లోస్ కామన్ టూ పిల్లోస్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ బాగుంది అండ్ ఇందులో ఏంటంటే కూప్లో ఒకటి వార్డ్రోబ్ లాగా కూడా ఇచ్చారనమాట అది మేమేమి యూస్ చేయలేదు బట్ మీకు చూపిస్తున్నాను అనమాట వార్డ్రోబ్ కూడా వచ్చింది ఇందులో చిన్న సైజ్ అనమాట ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవడానికి కూడా అవైలబిలిటీ ఉంది అనమాట ఇది కంప్లీట్గా వచ్చేసి మేము స్టే చేసిన కూప్ అనమాట కపుల్ క్యాబిన్ బాగుంటుందండి మంచి ప్రైవసీ ఉంటుంది మనకి ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా నిద్రపోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అదొక మంచి ఆప్షన్ అనమాట కూప్లో వెళ్ళడం అనేది ఇదంతా కంప్లీట్ ఏసీ క్యాబిన్ అండి కంప్లీట్ ఏసీ కోచ్ అనమాట అన్నీ క్యాబిన్ కూప్ అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి మనము కూప్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ కూప్ వస్తుంది బట్ చెప్పలేము అప్పుడప్పుడు క్యాబిన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట బట్ త్రీ ఫోర్ మెంబర్స్ ఉంటే మనం క్యాబిన్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట టూ బెడ్స్ ఉన్నాయి కదండి ఇక్కడ లోయర్ అప్పర్ దీని ఆపోజిట్లోనే ఇంకొక టూ బెడ్స్ ఉంటాయన్నమాట లోయర్ అప్పర్ కంప్లీట్గా ఫోర్ ఉంటాయన్నమాట క్యాబిన్లో వచ్చేసి ఫోర్ బెడ్స్ ఉంటాయండి ఒకవేళ కిడ్స్ సపరేట్గా పడుకుంటాము అంటే మటుకు క్యాబిన్ బుక్ చేసుకోవడం బెటర్ అండి మనకే త్రీ వచ్చేస్తాయి కాబట్టి ఇంకొకటి ఎవరో ఒకరు వస్తారు ప్రాబ్లం ప్రాబ్లం అయితే ఏముండదు లేదు మన దగ్గరే పిల్లలు అడ్జస్ట్ అవుతారని కుట్టి మట్టుకు కూప్ బుక్ చేసుకోవడం అనేది బాగుంటుందండి ఇంకా ఇలా కూప్లో ఏంటంటే మిర్రర్ తర్వాత ఏమంటారు డస్ట్బిన్ వార్డ్రోబ్ ఇవన్నీ అడిషనల్ అనమాట మిర్రర్ అనేది ప్రతి ఒక్క ట్రైన్ కోచ్లలో ఉంటాయండి బట్ నేను చెప్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి సపరేట్ డస్ట్బిన్ కూడా ఇస్తాడు అండ్ వార్డ్రోబ్ కూడా ఇచ్చాడు అనమాట ఇదంతా కంప్లీట్ కూప్ టూర్ అండి ఇంకా మా జర్నీ అనేది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోయిందండి చాలా బాగా అనిపించింది అంటే రిలాక్స్డ్గా అలా మాట్లాడుకుంటూ జర్నీ చేస్తుంటే బాగుంటుంది కదా పిల్లలతో అలా బాగుంటుంది ఎప్పుడైనా అండ్ మావాడు కూడా ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవుతాడు ఎక్కడికి వెళ్ళినా కూడా జర్నీస్లో అయినా కూడా ఎక్కడైనా మనం స్టే చేసిన దగ్గర కూడా ప్రాబ్లం ఏం చేయడనమాట చాలా బాగా అడ్జస్ట్ అవుతాడు సో ఇంకా నేను మా బాబు మా హస్బెండ్ తిరుపతికి మా జర్నీ అనేది స్టార్ట్ చేశామండి నైట్ డిన్నర్ చేశాక ఇంకా నైన్ వరకు అలా పడుకున్నామండి అంటే మార్నింగ్ యాక్చువల్గా ఇది ఎర్లీగానే రీచ్ అవ్వాలి బట్ లే రీచ్ అవ్వడానికి లేట్ అయిపోయింది సెవెన్కి రీచ్ అయింది ఎలాగో మార్నింగ్ లేవాలి కదా అని చెప్పేసి ఇంకా నైన్ కల్లా పడుకున్నామన్నమాట డిన్నర్ చేసేసి మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మాకు డైరెక్ట్గా విష్ణు నివాసంలో అకామిడేషన్ తీసుకున్నామండి టీటీడీ యాప్ త్రూ బుక్ చేసుకుంటాం కదా అకామిడేషన్ అనేది సో విష్ణు నివాసం ఏంటంటే అండి అడ్వాంటేజ్ మనకు రైల్వే స్టేషన్ ఉండే ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి విష్ణునివాసం అనేది ఎవరైనా తిరుపతిలో ఉండాలి స్టే చేయాలి అనుకున్న వాళ్ళు విష్ణునివాసం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి స్టేషన్ పక్కనే ఉంటుంది అండ్ స్టేషన్ నుంచి ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట విష్ణు నివాసంకి వెళ్ళడానికి ఇదేనండి విష్ణునివాసం కంప్లీట్ బిల్డింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడ తిరుపతి దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట చాలా బాగుంటుంది అంటే ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్సే చాలా ఇయర్స్ అయింది కట్టి బట్ మెయింటెనెన్స్ మటుకు లోపల చాలా నీట్గా ఉంటాయండి రూమ్స్ ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి డబుల్ కాట్ బెడ్ విత్ ఏసీ రూమ్ అనమాట అది ఆల్మోస్ట్ మాకు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ పడిందండి ఎయిట్ హండ్రెడ్ అంటే నైన్ హండ్రెడ్ పడింది అనుకోండి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఏసీ రూమ్ విత్ డబుల్ కోడ్ బెడ్ వస్తుందనమాట మీకు ఇందులో రూమ్ టూర్ కూడా చూపిస్తానండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందనమాట మాకు రూమ్ వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్లో ఇచ్చారండి సిక్స్ నైన్ వన్ రూమ్ నెంబర్ సో రూమ్ టూర్ కూడా పనిలో పనిగా చూపిచ్చేస్తున్నాను చూడండి డబుల్ కార్డ్ బెడ్ వచ్చిందండి అండ్ డబుల్ కార్డ్ బెడ్తో పాటు ఏంటంటే ఏసీ రూమ్ అనమాట ఇది ఓ జనరల్ ఏసీ రీసెంట్గానే పాత ఏసీ చేంజ్ చేసినట్టున్నారు చాలా బాగుందన్నమాట మంచి కూలింగ్ ఎఫెక్ట్తో బాగుంది నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి ఏసీ రూమ్స్ కూడా ఉంటాయండి ఇంకా మన ఇష్టం అనమాట మేము ఏంటంటే ఏసీ రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఏసీ రూమే బుక్ చేసాము దట్టు దేవస్థానం రూమ్స్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి అండ్ టూ చైర్స్ ఉంటాయన్నమాట సోఫా చైర్స్ లాగా చిన్న చైర్స్ ఉంటాయి డస్ట్బిన్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండ్ ఇక్కడ విండో నుండి చూపిస్తున్నాను చూడండి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అంటే రైల్వే స్టేషన్ పక్కనే కదా కంప్లీట్ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇండియన్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అండ్ తర్వాత హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందండి గీజర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట అండ్ లోపల కూడా మనకి ఇంకొక సింక్ ఇచ్చారనమాట వాష్ బేషన్ అంటాం కదా వాష్ బేషన్ విత్ మిర్రర్ ఇచ్చారు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయండి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట ఇంకా మేము రూమ్కి రీచ్ అయిన తర్వాత రెడీ అయిపోయి తిరుచానూర్ అమ్మవారి టెంపుల్ దర్శనం కోసం అని స్టార్ట్ అయ్యామండి నేను ఆ వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బాయ్